ఫ్రెండ్స్, వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. సో మీరు ఇప్పుడు 15 సెకండ్స్ కంటే ఎంత పెద్ద వీడియో అయినా సరే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ట్రిక్ గురించి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఏం చేయాలంటే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ముందుగా వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు జస్ట్ మనం వాట్సాప్ స్టేటస్గా ఎలాంటైనా ఏదైనా వీడియో మీరు అప్డేట్ చేయాలనుకుంటే జస్ట్ మనకు 15 సెకండ్స్ మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు జస్ట్ 15 సెకండ్స్ మాత్రమే. సో మీరు ఫుల్ వీడియోని మీరు అప్డేట్ అనేది చేయలేరన్నమాట. సో మనకు కరోనా ఎఫెక్ట్ వల్ల మనకు టోటల్ ఓవరాల్ ఇండియాకి సంబంధించి మనకు 15 సెకండ్స్ వీడియో మాత్రమే మనకు అప్డేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో మనం ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేస్తే మీరు 15 సెకండ్స్ కంటే ఎక్కువ వీడియోని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది. సో అడిగేటటువంటి పర్మిషన్ని గ్రాండ్గా ఎలో చేసేయండి. ఎలో చేసేసిన తర్వాత కంప్లీట్గా మీ యొక్క ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ మీకు కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ స్టేటస్, అలాగే ఆడియో స్టేటస్, ఈ విధంగా పైన ఫీచర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఆప్షన్స్. సో ఇక్కడ మీరు వీడియో స్టేటస్ పైన ట్యాప్ చేయండి. వీడియో స్టేటస్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదో ఒక వీడియోని మీరు ఇక్కడ నుంచి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక వీడియో అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అనేది తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీరు ఏం చేశారంటే ఇక్కడ షేర్ టు వాట్సాప్ అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది చిన్న ఇక్కడ కింద. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇది మనకు రీడైరెక్ట్ అవుతుంది. సో మనకు వాట్సాప్కు తీసుకెళ్లడం జరుగుతుంది అన్నమాట. సో చూడండి, సో ఇది మనకు రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనకు వాట్సాప్కు తీసుకెళ్లడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈ వీడియోని మీరు ఈ వీడియోనే కాదు, సో మీ మొబైల్లో ఉన్నటువంటి ఎంత పెద్ద వీడియో అయినా సరే మీరు మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా మీరు ఇక్కడ నుంచి అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, మనకు కొన్ని క్లిప్స్ బై క్లిప్స్ లాగా మనకు ఇది డివైడ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని క్లిప్స్ లాగా మనకు ఒక 10-15 క్లిప్స్ మనకి ఇక్కడ డివైడ్ అనేది అయిపోవడం జరిగింది. సో ఫుల్ వీడియో మనకు మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా ఇది అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా మీరు కంప్లీట్గా ఎంత పెద్ద వీడియో అయినా సరే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రిక్ కనుక ఫాలో అయితే, సో నేను చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారం మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా వీడియో స్టేటస్ని అప్డేట్ చేస్తే వాట్సాప్ స్టేటస్గా కంప్లీట్ వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఎంత పెద్ద వీడియో అయినా సరే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో వాట్సాప్ ట్రిక్ అని కమెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.